देश నడిబొట్టునా దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు లక్షలాది మంది రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతుల వ్యతిరేక బిల్లును రద్దు చేయాలి మా కడుపులు కొట్టొద్దు రైతు ఈ రోజు దేశానికి అన్నమెడుతున్నారు మా జీవితాలు నాశనం చేద్దాం చెప్పేసి ఈ రోజు 90,000 ట్రాక్టర్ వేసుకొని ఈ రోజు హర్యానా ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి దాదాపు 5 రాష్ట్రాల నుంచి వేల మంది లక్షల మంది ఈ రోజు 90,000 ట్రాక్టర్ వేసుకొని ఢిల్లీకి ఈ రోజు ధర్నా చేస్తున్నారు సర్వనాశనం చేసే బిల్లులు కార్పొరేట్ శక్తుల తరచమని బిల్లు వచ్చాయి అందుకోసం అని చెప్పేసి బిల్లులు రద్దు చేయాలని చెప్పేసి దేశ రాజధాని ఢిల్లీలో లక్షల మంది చేస్తున్నటువంటి రైతాంగ దీక్షకు నందేలలో విద్యార్థుల సంఘాలుగా మద్దతు చేస్తాం ఖచ్చితంగా ఈ రోజు రైతు లేకపోతే ఇక భూమి లేదు ఇక సమాజం లేదు రేపొద్దున ఒక 20 సంవత్సరాలు బతికిన కార్పొరేట్ శక్తులలో కేసీ బియ్యం 1,000 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి కార్పొరేట్ శక్తులు నశించాలి ఖచ్చితంగా యావత్ ప్రజానిజ్యం ప్రజలు సమాజం అందరూ కూడా రైతులకు మద్దతుగా ఉంటూ మూడు బిల్లులు రద్దు చేయాలని చేయకపోతున్న రాష్ట్రం మొత్తం కూడా దేశం మొత్తం కూడా కార్పొరేట్ శక్తులు కుట్టలేకపోతున్నాయి అందుకోసం చెప్పేసి అందరి ఈ రోజు ధర్నా చేస్తున్నాం మేము రైతుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చెప్తున్నాము బీజే ప్రభుత్వానికి రైతులను మీరు వెంటనే పిలిపించి చర్చలు జరిపి మీరు ఏవైతే తీసుకొచ్చారో మూడు బిల్లులు రద్దు చేసి రైతులను వాళ్ళ యొక్క పంటలు సాగు చేసుకునే విధంగా వాళ్ళను నష్టపరచకుండా వాళ్ళు బాగుపడతామని చెప్పేసి మేము కోరుతున్నాం లేకపోతే ఈ ఉద్యమము ఆల్రెడీ జాతీయ స్థాయి ఉద్యమం జరుగుతుంది దేశవ్యాప్తంగా కానీ ఇంకా మరింత ఎక్కువైందని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈరోజు ప్రపంచము నలుమూలల సిగ్గుతో తలదించుకునే రోజు ఎందుకంటే భారతదేశం మొత్తం మీద దాదాపుగా 5 రాష్ట్రాలు గత 10 రోజుల నుండి దేశ నడిపొడ్డున రైతులు నిరాహార దీక్ష చేస్తుంటే ఈ యొక్క నిరాహార దీక్షకు మద్దతుగా మేము నంద్యాల విద్యార్థుల సంఘాలకు మద్దతు తెలుపుతున్నాము విషయం ఏమిటంటే మీరు మేము మనమందరం తినేది అన్నం మరి అలాంటి ఆహారపు ధాన్యాలు పండించే రైతును ప్రైవేటీగా గారికి అప్పగించడం అంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో మనమందరం తలదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందే ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కంపెనీని ప్రైవేటీకరణ చేసింది మొన్న రిలయన్స్ 30 లక్షల కోట్ల విలువైన రిలయన్స్ ప్రైవేటీకరణ చేసింది రైల్వేకి ప్రైవేటీకరణ చేసింది మరియు వ్యాపారం చేసి మొత్తం దేశం ప్రశ్నించే విధంగా ఈ యొక్క బీజేపీ సంస్కృతి తెస్తున్నాయని చెప్పేసి మేము భావితో మండిపడతా ఉన్నాం మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి